Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయ సన్యాసం దిశగా వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితుడైన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు ఏపీలో జోరుగా నడుస్తున్నాయి. రెండవసారి ఏర్పాటైన మంత్రివర్గ విస్తరణకు తనకు చోటుంటుందని ఆశించిన శిల్పకు నిరాశ ఎదురైంది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన శిల్ప చక్రపాణి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో కొంతకాలంగా మౌనంగా ఉన్న శిల్ప అన్నీ ఆలోచించుకుని తన సన్నిహితుల వద్ద ఒక విషయాన్ని ప్రస్తావించారు. తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తనకు బదులుగా తన కుమారుడు కార్తీక్ రెడ్డి రాబోయే ఎన్నికలలో శ్రీశైలం నుంచి పోటీ చేస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. కార్తీక్ రెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ నాయకులందరినీ కలుస్తుండడం కూడా శిల్ప మాటలకు ఊతమిచ్చినట్లవుతోంది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను విరమించుకుంటున్నానని, తనకు బదులుగా తన కుమారుడికి ఆశీస్సులు అందించాలని పార్టీ అధినాయకత్వాన్ని శిల్ప కోరగా వైసీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని, మండలి చైర్మన్ పదవిని కూడా ఇస్తానన్నారని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. మండలి చైర్మన్ పదవిని వదులుకుని జగన్ వెంట నడిచామని, రెండుసార్లు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ముఖ్యమంత్రి నుంచి మొండి చెయ్యే ఎదురైందని శిల్ప చక్రపాణి రెడ్డి అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధతోనే ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నారని, తనకు బదులుగా తన కుమారుణ్ణి ప్రోత్సహించాలని నియోజకవర్గంలోని నాయకులందరికీ చెబుతున్నట్లు తెలుస్తోంది. జగన్ మాట విని మళ్లీ శ్రీశైలం నుంచి శిల్ప పోటీ చేస్తారా, లేదంటే తన కుమారుణ్ణి నిలబెడతారా అనే దానిపై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.